మీ పేరు? సైదుల ముదిరాద్ అండి నా పేరు. సరే, యాక్చువల్గా ఏంటంటే మనకి ఏపీలో 50 రోజుల పరిపాలన అయితే కంప్లీట్ అయింది. చాలామంది రకరకాలుగా అభిప్రాయం చెప్తున్నారు, సో మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు సార్ పరిపాలన అయితే చాలా బాగుంది సార్ ఇప్పుడు ఏపీలో. ఎందుకంటే 50 డేస్ వరకు పరిపాలన చూసాం కదా. అంటే గతంలో కూడా ఆయన చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు ఆయన చేపట్టే హైదరాబాద్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఐటీ హబ్ అవుతుంది. హైటెక్ సిటీ ఇవన్నీ కూడా డెవలప్ చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏపీలో కూడా అదేవిధంగా రాజధాని విషయంలో కూడా అమరావతి కూడా ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఇటు హైదరాబాద్ అమరావతి మధ్యలో కూడా మంచి కారిడార్ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హై స్పీడ్ రైల్ అయితే ఉంది ఇప్పుడు, ఇవన్నీ కూడా 6 లేన్ల రహదారి ఇవన్నీ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అయితే ఆయన వల్ల సాధ్యమవుతుంది అది. ఎందుకంటే చంద్రబాబు గారు అయినా ఇప్పుడు సరే ఇటు NDA కూటమిలో వీళ్ళు భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఇటు మోడీ గారు సపోర్ట్తో ఖచ్చితంగా వీళ్ళు 100% మన ఏపీ రాజధాని అమరావతికి ఖచ్చితంగా వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి బాగా డెవలప్ చేస్తారనేది మనకు నమ్మకం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఆయన చాలామంది కమెంట్ చేశారు ఈయన ఒక సినిమా హీరో అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి కదా ఆయనలో, సో ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఆయన గత ఒక 15-20 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా అంటే ప్రజలతోనే నేర్చుకున్నాడు. గతంలో సరే ఎమ్మెల్యే చేయకపోయినా మంత్రి చేయకపోయినా కూడా ఇప్పుడు ఆయన ఒక 10-15 ఇయర్స్ నుంచి జనాలతోని జనాల సమస్యలతోని సర్వ ఆయన ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అవగాహన పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఈ ప్రజల కోసం అసలు నేను ఏం చేయగలను, ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుపడుతుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి మంచిగా చాలా బాగా పరిపాలిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్. కేంద్రం బడ్జెట్ ఇచ్చింది, మీరు చూసే ఉంటారు అమరావతికి అటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు. సార్ బడ్జెట్లో ఏమన్నా ఏపీకి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయంటారా సార్, ఇంకా కష్టాలైనా ఉందంటారు? లేదు సార్, అంటే ప్రజెంట్ అయితే వాస్తవానికి అందరూ మొన్న చూసినాక మనం పార్లమెంట్లో అంటే ఏపీకి ఎందుకు మీరు ఇంత బడ్జెట్ కేటాయించరు మాకు, అంటే ఇటు తెలంగాణకి అయితే ఇటు వేరే రాష్ట్రాలకు అయితే ఇవ్వలేదు, బీహార్కి ఇచ్చారు, ఏపీకి ఇచ్చారని చెప్పేసి చాలామంది కూడా వివక్ష సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాస్తవానికైతే మనకు NDA ప్రభుత్వంలో మన TDP ప్లస్ జనసేన ఇవన్నీ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 20-30 వేల కోట్ల వరకు అయితే వచ్చినాయని నాకైతే అనిపిస్తుంది బడ్జెట్లో. ఇంకా కూడా తీసుకురాగలేంత సత్తా చంద్రబాబు నాయుడు సార్ గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉన్నది. అలాగే లోకేష్ గారు IT మినిస్టర్గా ఉన్నారు, సో ఆయన వల్ల ఎలాంటి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి? ఇటు అమరావతి అవ్వచ్చు, మిగతా కొన్ని ప్రాంతాలు అయితే అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, అట్లా రాయలసీమ. లోకేష్ సార్ అయితే గతంలో కూడా మంత్రిగా పనిచేసినారు, IT మినిస్టర్గా పనిచేసినారు, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయన IT మినిస్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ సపోర్ట్ డాడీ సపోర్ట్తో కూడా ఖచ్చితంగా యువతకు నైపుణ్యం అయితేంది, ఇవన్నీ ఉద్యోగ కల్పన అయితేంది, తప్పకుండా ఆయన దానికి హామీ నెరవేరుస్తారని మాకు అనిపిస్తుంది. గన్నవరంలో వల్లభనేని వంశీగారు అయితే అరెస్ట్ అవడం జరిగింది, సో దాని మీద జగన్ గారు అసలు స్పందించలేదు, దాన్ని ఎలా చూడొచ్చు? వాస్తవానికి ఏంటంటే సరే ఆయన వల్లభనేని వంశీ గారు జగన్ మన YCP పార్టీలో ఉన్నారు కాబట్టి జగన్ గారు స్పందిస్తేనే బాగుంటుంది, కానీ మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకు కరెక్ట్ తేడలేదు సార్. ఇలాగే ఇంకా మిగతా ఎవరెవరు అరెస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏపీలో YCP పార్టీ తరఫున? సార్ గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు చేసిరో, గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయానికి అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి ప్రజల సొమ్ముని దోచుకున్నారో వాళ్ళనైతే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం అనేది శిక్షించాల్సిందే. మన అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు, చాలా బాగా జరిగినాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు, సో మీకేమనిపించింది? చాలా బాగా జరిగింది సార్ అసెంబ్లీ సమావేశం, చాలా బాగా జరిగినాయి, మంచి జరిగింది సార్ అసెంబ్లీ బాగా జరిగినాయి. కాకపోతే ఈ YCP వాళ్ళే కొంచెం ఇంకా వాళ్ళు ఏంటంటే ఇదివరకు ప్రభుత్వాన్ని రన్ చేసినారు కాబట్టి వాళ్ళు అన్ని సీట్లకు వెళ్ళి తక్కువ సీట్లు పడిపోయేసరికి కొంచెం వాళ్ళలో నెగిటివిటీ అనేది ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇంత అసలు ఇంత 80-90% సీట్స్ వచ్చి ఇంత భారీ మెజార్టీ వచ్చినాక కూడా ఇంకా ఖచ్చితంగా సరే YCP పెద్దలైనా ఎవరైనా సరే చంద్రబాబు సార్కి అయితే సపోర్ట్ చేయాల్సిందే ఈ ప్రభుత్వానికి. YCP కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు అయితే చాలా హల్చల్ చేస్తున్నాయి, సో మీకేమనిపిస్తుంది? ఒకవేళ చేయకపోతే YCP పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? వాస్తవానికి ఏంటంటే YCP అనేది జగన్ గారు అయితే ఎవరు రాజశేఖర గారు కొడుకు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆయన కాంగ్రెస్ DNA వాస్తవానికి. సో కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు, ఆయన భవిష్యత్తు సాధ్యసాధ్యాలు దృష్టిలో పెట్టుకొని కూడా వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ. లేదు ఓన్గా సర్వ్ అయితే అంటే ఆయన చేయొచ్చులే, కానీ కొంచెం మ్యాక్సిమం అయితే వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. సామాన్య వ్యక్తిగా ఇప్పుడు NDA కూటమికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? సార్ నేను ఒక సాధారణ పౌరునిగా NDA కూటమికి ఆల్రెడీ ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వానికి మన భారతీయ జనతా పార్టీకి 3 సార్లు ప్రజలు అధికారం ఇచ్చారు సార్. సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా అవన్నీ కూడా ఇంకా రోడ్స్ అయితేంది, ఈ రైల్వేస్, ట్రాన్స్పోర్టు ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు డెవలప్ చేయాలని, అలాగే యువతకు ఖచ్చితంగా మెయిన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అయితే మన ఉచిత నైపుణ్య శిక్షణ అయితేంది, ఈ ట్రైనింగ్స్ అయితేంది, జాబ్స్ గురించి ప్రైవేట్ జాబ్స్ అయినా పర్ఫెక్ట్గా వీళ్ళందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి వీళ్ళందరిని ఆదుకోవాలని, అంటే యువతని పెద్ద ఎత్తున
బాగుపరచుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎలా అనిపిస్తుంది 50 రోజులు పరిపాలన? ఆల్రెడీ మీరు ముందే చెప్పారు టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని. ఎలక్షన్స్ కంటే ముందు టీడీపీ కూటమి విజయం చేకూర్చుకో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఏపీలో పరిపాలన అయితే ఇంకంటే వీళ్ళకి ఇంకా ఒక 6 మంత్స్ టైం అని ఇవ్వాలి కదా, ఒక హానీమూన్ పీరియడ్ అంటారు. సో ప్రగతి వైపు పయనిస్తున్నట్టే కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ టూ అర్లీ టు ప్రెడిక్ట్. పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు ఆయనలో చాలా మార్పులు అయితే వచ్చాయి బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు అధికారులతో చాలా టైం గడుపుతున్నారు, ఏదో చేయాలనేటువంటి తపన కూడా కనపడుతుంది. తప్పకుండా ఆయన కూడా చేస్తాడు, ఎందుకంటే ఆయన మనం పర్సనాలిటీ పరంగా కానీ నైజ పరంగా కానీ చూసినా కూడా తప్పకుండా చేయగలిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని ఆశిస్తున్నాం. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అమరావతికి ఎలాంటి పరిశ్రమలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి? ఐటీ మినిస్టర్గా ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ తోటి వాటితోటి సంప్రదింపులు జరుపుతున్నాయి, సో మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద పైప్ లైన్, సో నెక్స్ట్ ఫ్యూచర్లోనూ తప్పకుండా రావచ్చు. ఎందుకంటే ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో నడుస్తుంది కాబట్టి, సో కంపెనీలకు కూడా ఒక మంచి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, ఒక ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ అనుకోండి. సో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అదైతే పక్కా సరిపోదండి, బట్ ఇంకా రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఇర్రిపేరబుల్ అంటున్నాడు, బట్ స్టిల్ మేము చేయగలుగుతాము అని చెప్పేసి శ్వేతపత్రాలు అవి రిలీజ్ చేస్తున్నాడు. సో ఎంతవరకు కరెక్ట్గా మనకు అవసరము అనేటువంటిది, బట్ గుడిలో మెల్ల ఏదైతే వచ్చింది కదా ఇంకా చేయబోతాము అని కూడా చెప్తున్నారు, అది కూడా మంచిదే. ప్లస్ అట్ ది సేమ్ టైం సంపద కూడా సృష్టించుకొని ఆ విధంగా కూడా మనం ముందుకెళ్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మరి పక్కన ఉన్న రాష్ట్రాలతోటి సమానంగా రాగలుగుతుంది. అలాగే మొన్న గన్నవరంలో వంశీ అరెస్ట్ ఎలా చూడాలంటారు, దీనిపైన వైసీపీ అధికార మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడ కనీసం ప్రశ్నించలేదు కూడా ఎవరిని, సో ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు చేసింది తప్పు కదండి. ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి పర్సన్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్, ప్రతి ఒక్కరు దీన్ని తప్పు పడుతున్నారు. సో కొన్ని ఇది కూడా ఒక విషయం, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా కారణము ఇటువంటి విషయాలు కూడా చాలా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా వ్యవహరించడం, సో అందరూ అతనికి శిక్ష పడాలనే కోరుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో కాబట్టి దానికి కానీ శిక్ష పడినా కూడా ఎవరికేమీ సానుభూతి కానీ లేకుంటే ఏది ఉండదు. సో కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి వేలుపెట్టి ఇది తప్పు అంటే ఆయన ఇమేజే డ్యామేజ్ అవుతుంది, సో అందుకోసమని ఆయన కూడా కలగజేసుకోడు. ఇంకొకటి ఏంటంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది, కానీ ఇదే జరిగితే షర్మిల ఎలా రియాక్ట్ అవుతారంటారు? నాకు తెలిసి ఊహాగానమే, బట్ జగన్ను ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే జగన్ ఓడిపోయిండొచ్చు కానీ బట్ స్టిల్ యాజ్ 40% స్టేక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, 40% ఏదైతే మనకి ఓటు బ్యాంక్ ఉన్నదో అటువంటి వ్యక్తి కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా అంటే కలపాలంటే షర్మిల అనేటువంటిది పెద్ద ఫ్యాక్టరేం కదా, షర్మిల ఈజ్ నాట్ ద లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ లీడర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడతారు, షర్మిల ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. నేను కలపడానుకుంటున్నా, కలిపినా కూడా షర్మిలని పెద్ద కన్సిడరేషన్ లేక ఏం తీసుకోరు. సామాన్య వ్యక్తిగా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఇంకా ఫాస్ట్గా పనిచేయాలని చెప్తాను, ఇంకా ట్రాన్స్పరెన్సీ రావాలని కూడా చెప్తాను ఎన్డీఏ కూటమి. ఇప్పుడు మనకి ఏపీలో 50 రోజులు పరిపాలన కంప్లీట్ అయింది, చాలా మంది అయితే పాజిటివ్ గా చెప్తున్నారు, చాలా బాగా చేశారు ఇంకా బాగా చేయాలని. మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది ఆ పరిపాలన అనేది, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 10 లోపల ఫంక్షన్లు అన్ని ప్రజలకు అందుతున్నాయి. ఇదివరకుగా బ్యాంకులు వేస్తాం లేకపోతే 2 రోజుల తర్వాత వస్తాయి, ఆ టైప్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్లు అన్ని అందరికి చేరుతున్నాయి. ఫస్ట్ డే ఐ థింక్ లాస్ట్ మంత్ 95% 10 o'clock కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ 15th-16th వచ్చే జీతాలు, వాళ్ళు బయట అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకునేవారు, అది ఎవ్రీ మంత్ 1st ఈవినింగ్ 5 o'clockకే పడిపోతుంది. చాలా బాగా జరుగుతుంది నాకు తెలుసుకుని 50 డేస్ అనేది చాలా బాగుంది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ సమయం అధికారులు గడుపుతున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఒక నిజాయితీ బోర్డు మామూలు రాజ్యాంగ అధికారం వస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం. చాలా బాగా చేస్తున్నాడు, ఫ్యూచర్లో కూడా ఆయన ఇలాగే చేయాలి, సినిమాల మీద అది కాన్సన్ట్రేషన్ కాకుండా ఇదే ఈ విధంగానే రాజ్యాధికారం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే అమరావతికి ఎలాంటి పెట్టుబడులు సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అది సూపర్ అండి, ఇంకా అది ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్విస్ బ్యాంక్లో ఎంప్లాయ్, అందరికీ తెలుసున్నాయండి. ఆల్రెడీ ఆయన దీంట్లో చదువు వచ్చాడు, పరిపాలన అధ్యక్షత ఉన్నవాడు, ఎంప్లాయ్మెంట్ గురించి అది తెలిసినోడు, అది పెట్టుబడులు తీసుకురావాలన్నది అతనికి ఉన్న నాలెడ్జ్, అది బాగా ఉపయోగపడుతుంది. 100% మోర్ దెన్ 5 ఇయర్స్లో ఏపీ అనేది మన 23 స్టేట్స్ ఏదో ఉన్నాయి,
దాంట్లో కనీసం అట్లీస్ట్ 6th 7th ప్లేస్లోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 5 ఇయర్స్ కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏపీకి ఎంతవరకు సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? అసలు సూపర్ అండి. కేంద్రం అనేది ఎప్పుడైనా ఏపీకి బడ్జెట్ ఇచ్చేదా? ఫస్ట్ టైం కుదిరింది ఆ విధంగా. గవర్నమెంట్ మన సపోర్ట్ కూడా అవసరం అవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. మోర్ దెన్ ఈ 5 ఇయర్స్లో ఏపీ టాప్ 5లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ ఇన్ టాప్ 5. గన్నవరం వంశీ గారు అయితే అరెస్ట్ అవడం జరిగింది, వల్లనేని వంశీ గారు. దానిపైన ఎక్కడ జగన్మోహన్ గారు స్పందించలేదు, సో ఎలా చూడాలంటారు? స్పందిస్తారండి. వాళ్ళు సరైన పరిపాలన చేసుకుంటే, సరైన అధికార దక్షత పాలించుంది, ఎవరేమంటారు? వాళ్ళు మాట్లాడింది ఇంచేపు పాలకుల్లా కాకుండా ఏదో వన్ సైడ్గా మేము ఒకళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలి. కానీ వాళ్ళు ఎప్పుడు అంటే పాయింట్ ఎప్పుడు మాట్లాడలేదుగా. అందుకే జనాల్లో కూడా పెద్ద ఫీలింగ్ లేదు. ఇంకొక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకోరు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటే? మనం చెప్పలేము కదా సార్, అది మనం చెప్పలేము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ని కాంగ్రెస్లోకి వైసీపీలోకి వైసీపీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవకాశం ఉండొచ్చండి. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఎన్డీఏ కూటమికి ఏమైనా సలహా ఇస్తే ఎలాంటి సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్డీఏ కూటమి కాదని చేస్తాం సార్, మోడీ పరిపాలన అనేది బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే, ఈ 2 స్టేట్లకి అనేది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏమీ లేదు. ఈ ఇయర్ అయితే ఏపీకి ఇచ్చారు, అలాగే తెలంగాణకు కూడా సరైన ఫండ్స్ ఇచ్చి ఆదుకోవాలని నా ఒపీనియన్, పర్సనల్ ఫీల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రాజేంద్ర రాజు, కాంచనపల్లి. నేను టెలివిజన్ రచయితల సంఘానికి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అండ్ 5000 ఎపిసోడ్స్కి స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు రాశాను. రీసెంట్గా ఓ తండ్రి తీర్పు అనే సినిమాకి చాలా బాధ్యతగా అన్ని విభాగాల్లోనూ పనిచేసి ఆ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది. త్వరలో మేము ముందుకు రాబోతుంది సార్. యాక్చువల్లీ ఏపీలో 50 రోజులు పరిపాలన అయితే కంప్లీట్ అయింది, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పరిపాలన కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవుతుంది, కొనసాగుతుంది, ఇవన్నీ పక్కకు పెడితే ఒక మార్పు వచ్చిందనేది తెలుస్తుంది. అంటే ఇంతకుముందు బాగలేదు, ఇది బాగుందని చెప్పడం కాదు నా ఉద్దేశము. మెయిన్గా కళామతల్లి ముద్దుబిడ్డలైన, అంటే కళామతల్లి ముద్దుబిడ్డలు ఎవరవుతారు? బాగా స్పందించే వాళ్ళు అవుతారు, ప్రతి చిన్న విషయానికి కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు అవుతారు. అంటే ఒక కళామతల్లి బిడ్డలుగా నేను రైటర్ను, తను డైరెక్టరు, మేము స్పందిస్తున్నది ఏంటంటే, ఎవరి కష్టాలను చూసినా మనకు కన్నీళ్ళు రావాలి, అది మన కష్టం అనిపించాలి. ఎవరి కన్నీళ్ళు చూసినా మనకు కన్నీళ్ళు రావాలి, అది మన ఇంట్లో సమస్య అనిపించాలి. అలా ఫీల్ అవుతున్న వ్యక్తులు, పేర్లు చెప్పను, వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత కదలిక, మరికొంత ఉత్తేజము, ఉత్సాహము ప్రజల్లో వచ్చింది అండ్ పాలనలో వచ్చింది. అది మంచి మార్పుకే వస్తుంది. ఎప్పుడైనా మార్పు మంచిదే, మార్పు చాలా మంచిది. అది కొన్నాళ్ళు కొందరు చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఒక నాయకుడు, మళ్ళీ పేరు చెప్పను, అతను ఒక మాట అన్నాడు. ఏమని, ఇప్పుడు మనకంటే మామూలుగా ఉన్నవాళ్ళు, మనకంటే కొంచెం ఆలోచన శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మన ముందు మనల్ని శాసిస్తున్నారు, అధికారం చెలాయిస్తున్నారు కదా, అదే మనం ఎందుకు చేయలేకపోతున్నాము, దానికి దమ్ము ధైర్యం కావాలి అని అన్నాడు. ఆ దమ్ము ధైర్యం ఎవరికి వస్తుంది? అన్నీ తెగించిన వాడికి వస్తుంది. అన్నీ తెగించాలని అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండకూడదు, ఉంటే ఉన్నది పోతే పోయింది ప్రాణం అనే ఫీలింగ్ ఉన్నవాడికే వస్తుంది. కోట్లు ఉండి ఆ అద్భుతమైన అధికారం చెలాయించే ఒక అద్భుతమైన మార్గం ఉండి మార్గదర్శిగా ఉన్న వ్యక్తి, నేను తెగిస్తాను, నేను పోయినా పర్వాలేదు, నేనేమైనా చేయగలను అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మార్పు చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే తను నాకు తెలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ను కూడా మెప్పించగలిగి, అతని ఒప్పించగలిగి, అతని పక్కన కూర్చోగలిగే శక్తి సత్తా ఉన్నవాడు. ఇంతవరకు నేను దాదాపు ఏ నాయకుని చూడలే, అందరూ వెళ్ళి ఏదో ప్రాధేయపడ్డంలాగా, నమస్కారం చేయడంలాగా ఉన్నారు. కానీ తనని చూస్తే ఒక దైవాంశ సంబూతుడైన మోదీ గారు కూడా ఆయనను చూసి ఉత్తేజంగా ఫీల్ కావడం, ఆయన చూసి ఏదో ఉత్సాహంగా ఉండటం అనేది నాకు బాగా కదిలించిన విషయం. టోటల్గా ఏపీ పరిస్థితి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, మార్పులు ఎప్పుడైనా మంచికే దారితీస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. కళామతల్లి ముద్దుబెట్టగా తెలుగు పరిశ్రమకి ఎలాంటి మంచి ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఏపీ అమరావతి కూడా రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ కూడా చెప్పారు, సో ఒకవేళ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ పరిశ్రమ ఇండస్ట్రీగా? బ్రదర్, ఇప్పుడు చెప్పాలంటే పుట్టింటి లాంటిది ఇది. హైదరాబాదు, తెలంగాణ అని వేరు చేయటం లేదు నేను. పుట్టింటి లాంటిది ఇది. ఈ పుట్టింటిని విడిచిపెట్టి వెళ్తాము, అంటే కన్న ఊరిని వదిలిపెట్టి దుబాయ్కి వెళ్తాము, అమెరికాకి వెళ్తాము, అట్లాగా ఒక 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఇవి ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రాలే, కలిసి ఉన్న రాష్ట్రాలే. అక్కడ స్టూడియోలు డెవలప్ కావాలి, అక్కడ కళాకారులు ఉన్నారు, పాపం వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే కళాకారులు వచ్చినంత మాత్రాన్ని ఉపాధి వెంటనే దొరకదు. ఇక్కడ ఫుట్పాత్ల మీద, పార్కులలో ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. మా అన్నయ్య సహకారంతో చాలామందికి మేము చేయూతనిచ్చాము.
ఏదైతే కోరికతో ఆశయంతో అమ్మను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారో, ఇక్కడ మేము ఒక అమ్మగా అంటే పిన్నతల్లి కావచ్చు పెద్దమ్మ కావచ్చు ఏదో ఒక తల్లిగా మేము ఆసరాగా ఉంటున్నాము. ఆర్టిస్టులకు, రచయితలకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమంటూ ఒక చిన్న స్టూడియో పెట్టుకున్నాము ఇక్కడ కృష్ణానగర్లో. అక్కడ అందరికీ మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాము. అట్లాగే అక్కడ పెట్టుకుంటే అక్కడ వాళ్ళకు సహాయం అవుతుంది. ఇది అక్కడ డెవలప్ కావాలి, ఇక్కడ కావద్దు, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ కావాలి, షిఫ్టింగ్లు లేవండి. ఎక్కడైనా అక్కడ ఒక దేవాలయము, ఇక్కడ ఒక దేవాలయం లాగా, అక్కడ భక్తులు ఇక్కడ భక్తులలాగా అంతటా సమానంగా ఉండాలి. ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లోనూ సమానంగా అభివృద్ధి చెందాలి. అక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలి, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ. సరే, గుడ్ నేమ్ వేణుగోపాల్. సార్, ఆల్రెడీ ఏపీలో 50 డేస్ పరిపాలన అయితే కంప్లీట్ అయింది, సో మీకు ఏమనిపిస్తుంది? ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్. లైక్ యూనో, ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఏరియాలో ఏపీకి ఉన్న వనరులు, ఏపీకి ఉన్న అభివృద్ధి ఏదైతే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయో అది ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే కంటిన్యూటీ అనేది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఏదైతే విధంగా అయితే పరిపాలన సాగిస్తున్నారో బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో అనిపిస్తుంది. ఇప్పుడైనా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు కూడా పక్కన పెట్టి ఎక్కువ అధికారులతోనే సమయాన్ని గడుపుతున్నారు, సో ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఆయన ఆయన మైండ్ సెట్ ఆయన ఏదైతే అనుకుంటున్నారో, అంటే పరిపాలన అభివృద్ధి అని ఏదైతే ఎక్కువ శాతం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దానివల్ల ఇంకా బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన ఏదైతే ఉందో, ఆయన ముఖ్యంగా ఇంత ఫామ్లో ఉన్నప్పుడు సినిమాల నుంచి ఆయన పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఏదో ఒక గోల్ ఉంది ఆయనకు, ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఆయన ఏదో ఫుల్ఫిల్ చేస్తారనిపిస్తుంది. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే ఉన్నారు సార్ ప్రజెంట్ మనకి, ఆయన ఎలాంటి సంస్థలని అండ్ కంపెనీస్ ఏపీకి అమరావతి తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఆయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ త్రూఅవుట్ ద ఇయర్ ఆయన యుఎస్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసే చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో డైరెక్ట్ పీపుల్ టు కనెక్ట్ అని, ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కేంద్రం బడ్జెట్ ఇచ్చింది ఏపీకి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సార్, బడ్జెట్ ఏపీకి ఏమైనా సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా వనరులను సమకూర్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో దాంట్లో ఎక్సలెంట్. సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి ఇంకా ఆయన మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ గన్నవరంలో వాళ్ళ మీద వంశీ గారు అరెస్ట్ అయ్యారు సార్, బట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు పాలిటిక్స్లో అంత డీప్గా మనము చెప్పలేము, కానీ కాకపోతే ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో దానిపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఒకటి ఏంటంటే సార్, వైసీపీ కాంగ్రెస్లో పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా, కొన్ని నిజంగా అదే జరిగితే షర్మిల గారి పరిస్థితి ఏంటి? అవి ఊహాగానాలే కదా, ఇప్పుడు ఏం వాస్తవంగా ఏం బయటికి రాలేదు దానిపైన. అంటే ఇప్పుడైతే ఏదో ఏరిందా అంటే విండ్స్ ఇందా ఏరి అన్నట్టు ఏదో మాటలు గాల్లోనే నడుస్తున్నాయి, వాస్తవంగా ఏది రాలేదు దానిపైన మనం ఏం కామెంట్ చేయలేము. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఎన్డీఏ అంటే మిత్రపక్షాల భాగస్వామ్యం, దాంట్లో వాళ్ళు వివిధ పార్టీల వివిధ ఆలోచనలు ఒపీనియన్ ఉందో వాళ్ళు అందరూ సమకూర్చుకొని ఏవైతే అవకాశాలు ఉన్నాయో దానిపైన గుడ్ ఫర్ పీపుల్ గుడ్ ఫర్ నేషన్ అనేది అయితే కాన్సెప్ట్ ఉందో దాంట్లో బిలీవ్ చేసి నడిస్తే బాగుంటుంది.